केन्द्र आर्थिक मंत्री प्रधानमंत्री फोटो रेशन शॉप काड पेट्टुमनी मात्लाडुडेंदि इंत हास्यास्पदम असल अटे असल आ केन्द्र प्रभुत्वं योक्क आ प्रधानमंत्री पोस्ट योक्क स्थायिनी दिगजार्चे विधंगा वारु मात्लाडुता उन्नारु ఈరోజు ఇలా మొదటిసారి ప్రధానమంత్రి ఈ దేశంలో మొదటి ప్రభుత్వం కాదు కదా ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చిపోయిండ్రు ఎన్నో కేంద్ర ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఎప్పుడు గత చరిత్రలో లేని విధంగా తమ స్థాయిని దిగజార్చుకునే విధంగా వారు ప్రవర్తిస్తా ఉన్నారు రేషన్ షాప్ కాడ ప్రధానమంత్రి ఫోటో పెట్టాలని మాట్లాడితే మొత్తం బియ్యం మీద వాళ్ళే ఇచ్చినట్టు వాస్తవానికి మీరు ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు అన్ని ఇయ్యరు ఇయల్ రాష్ట్రంలో ఎంత మందికి ఇస్తారు మీరు హార్డ్లీ మీరు ఇచ్చేదో 50-55% మీరు ఇస్తారు అది మీరు 3 రూపాయలకు ఇస్తారు ఆ 3 రూపాయలు కూడా 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తది 40-45% అదనంగా ఉండే కార్డులను అచ్చంగా తెలంగాణ ప్రభుత్వమే భరించి ప్రతి రూపాయి కూడా తెలంగాణ ప్రభుత్వమే భరించి పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నాం మీ వ్యాఖ్యలు ఎట్లున్నాయి అంటే ఇదంతా మేమే ఆడికెళ్ళి పంపుతున్నాం అన్నట్టు ఇలా పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మీద తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3610 కోట్ల రూపాయలు మేము ఖజానా నుంచి ఖర్చు పెడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం 3610 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందనే విషయం మర్చిపోవద్దు అట్లాంటి మేము ముఖ్యమంత్రి గారి బొమ్మ పెట్టుకున్నామాడ ఇంత మనము దిగజారే విధంగా మాట్లాడొచ్చు అట్లే మాట్లాడాలనుకుంటే మేము కూడా మాట్లాడొచ్చు ఏమని ఇవాల ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు కేసీఆర్ గారు దేశాన్ని సాదే 5-6 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి ఇవాల దేశంలో చాలా రాష్ట్రాలు పేద రాష్ట్రాలు ఉంటాయి కొన్ని రాష్ట్రాలు దేశానికి సంపదను ఇస్తాయి ఆ సంపదను ఆ పేద రాష్ట్రాలకు పంచుతుంటారు దేశాన్ని సాదే 5-6 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి మరి తెలంగాణ నుంచి దాదాపు 170,000 కోట్లు మేము అదనంగా ఇచ్చినాం మరి తెలంగాణ డబ్బుతోని ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని జాతున్నాం దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా తెలంగాణ నుంచి పోయిన డబ్బు మరి ఆ రాష్ట్రాలకు మీరు ఇస్తున్నారు మరి అక్కడ మా కేసీఆర్ గారి ఫోటో పెట్టండి కేంద్రంలో మా కేసీఆర్ గారి ఫోటో పెట్టండి మేము అడగరాదా ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా 365,797 కోట్లు ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయింది కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది ఎంత 196,448 కోట్లు అంటే కేంద్రానికి ఈ రాష్ట్రం నుంచి పోయింది ఎక్కువ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది తక్కువ నిన్న నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు వారేం మాట్లాడతారు నిన్న మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలు అర్థమవుతవని ఆయుష్మాన్ భారత్ లో చేరలేదు అమ్మా ఇది నవ్వాలనా ఏడవాలనా నాకైతే అర్థమైతలేదు అమ్మా మంత్రి గారు నేను మీకు సవాల్ చేస్తున్నా ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ లో చేరకపోతే నేను ఇప్పుడే రాజీనామా చేస్తా చేరితే మీరు చేస్తారా అని నేను అడుగుతున్నా ప్లీజ్ అపాలజ్ క్షమాపణ చెప్పండి మీరు ఎందుకంటే ఇది పార్లమెంట్ లో క్వశ్చన్ ఇది 4 ఫిబ్రవరి 2022 ఎవరు వేసింది ఈ క్వశ్చను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేశారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమాధానం చెప్పింది ఏమని వెదర్ ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ రాష్ట్రం చేరిందా లేదా అని ప్రశ్న అడిగితే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఇస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ సిన్స్ 18th May 2021 అని కేంద్ర ఆరోగ్య మంత్రి పార్లమెంట్ లో 4 ఫిబ్రవరి 2022 నాడు ఈ రాష్ట్రం చేరింది ఈ రాష్ట్రంలో అమలైతుంది అని మన రాష్ట్రం నుంచి ఒక ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగితే కేంద్రం సమాధానం చెప్పింది ఇది ఎక్కడ చెప్పిండ్రు గల్లీలను కాదు ఈ గప్పాలు కొట్టింది కాదు అత్యున్నతమైనటువంటి భారత లోకసభలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పిన మాట అదే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న కామారెడ్డికి వచ్చి ఏం చెప్తుండే ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణలో చేరలేదు ఎందుకు చేరలేదు అంటే ప్రజలకు వాస్తవాలు అర్థమైతే ఏం చేరలేదు అని ఒక అబద్ధం పచ్చి అబద్ధం ఆడేసింది వారు
ఒక కేంద్ర మంత్రి పార్లమెంట్ లోనేమో తెలంగాణ చేరింది అంటారు ఇంకొక కేంద్ర మంత్రి గల్లీలో వచ్చి చేరలేదు అంటారు మరి ఏ కేంద్ర మంత్రిది కరెక్ట్ ఆయుష్మాన్ భారత్ లో ఇంకొక ఎంత దురదృష్టకరం అంటే షీ ఇస్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ ప్రతి పైస వారికి తెలిసే జరుగుతది కదా ఆయుష్మాన్ భారత్ లో 2021 22 లో తెలంగాణకు 150 కోట్లు విడుదల చేశారు మొత్తం మనం పెట్టనే ఖర్చేమో 1010 కోట్లు వాళ్ళు ఇచ్చేదంతా ఎంతనే 10 పైసలు ఇస్తారు ప్రచారం రూపాయి ఈ ఆయుష్మాన్ భారత్ లో చేర్తే అంతకంటే మంచి పథకం మన తెలంగాణలో ఉంది ఆయుష్మాన్ భారత్ కంటే కూడా మంచి పథకం తెలంగాణలో ఉంది ఎందుకంటే ఇయల ఆయుష్మాన్ భారత్ లో కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరుతది కానీ మన ఆరోగ్యశ్రీ కింద 90 లక్షల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్రంలో మద్దతు చేకూరుతది మీ ఆయుష్మాన్ భారత్ ఓన్లీ ఆ FSA కార్డులకే వస్తది మిగతాలకు ఇయర్ వీలు BPL ఫ్యామిలీలకే ఇస్తామంటారు కానీ మనం అందరికీ ఇస్తాం ఇప్పుడు నిన్న తెలుగు ఇంటి మన సోదరి కేంద్ర ఆర్థిక మంత్రి అత్యుత్తమ ఆర్థిక మంత్రి కూడా కాదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి మొట్టమొదటి మహిళా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ గారు జైరాబాద్ కొస్తే ఆమె మీ అయ్యనేం అన్నది లేదు ఈ ప్రశాంత్ రెడ్డి బాపునేం అన్నది లేదు ఒక కలెక్టర్ ని పట్టుకొని ఏమయ్యా మనము ప్రజలకు ఇచ్చే బియ్యం రూపాయి బియ్యం 35 రూపాయలు మార్కెట్ ధర రూపాయి కళ్ళకు వస్తున్నది ఓళ్ళకి ఓళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎంత భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత భరిస్తుంది అంటే ఆ కలెక్టర్ మన దగ్గర మున్సిపల్ చైర్మన్ గా చేసిపోయిండు మున్సిపల్ కమిషనర్ గా చేసిపోయిండు ఆయనకు అన్ని తెలుసు వీళ్ళు కేసీఆర్ వాళ్ళు ఇలా ప్రభుత్వం భయపెట్టిస్తారు కాబట్టి ఆయన నోరు ఇప్పలు ఆమె కూడా సరే ఒక అర్ధ గంట అయినాక అన్ని కనుక్కొని రాపో అని చెప్పి దానికి గిల 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 కొట్టుకుంటున్నారు ఎందుకంటే ఆ 35 రూపాయలల్లా దాదాపు 30 రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే భరిస్తున్నది మన మహిళలందరికీ ఇళ్ళల్లా ఎందరు ఉంటే అందరికీ 5-5 కిలోల బియ్యం మనము ఇస్తున్నాం ఒక కోవిడ్ ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయిన జమానాల కోవిడ్ తోటి ఉద్యోగాలు వేనేయి ఉపాధులు వేనేయి యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలల్లా చాలా మంది రోడ్డు పాలైండ్రు తిండి లేక మందులు లేక చచ్చిపోయిండ్రు అటువంటి సమయంలో భారతదేశము ఇబ్బంది పడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా కాపాడిన మహిళ నిర్మలా సీతారామన్ గారు ఆమెని పట్టుకొని ఇప్పుడు నిన్న ఏం మాట్లాడతావు హరీష్ రావు కొంగలెక్క వెరిగింది ఇంత పొడుగా అది అంత పొడుగా వెరిగినందుకు మెదడు నెత్తిలో ఉన్నదో కిందికి జారిందో నాకు తెలియదు ఏమంటాడు ఆయుష్మాన్ భారత్ పథకము తెలంగాణలో పెట్టకుంటే నేను రాజీనామా చేస్తా లేకపోతే నిర్మలా సీతారామన్ గారు మీరు రాజీనామా చేస్తారా అని అడిగాడు అరే బేవకు ఎప్పుడు పెట్టినవరా ఆయుష్మాన్ భారత్ అంటే ప్రజలు పిచ్చోళ్ళా మీ మామ ముఖ్యమంత్రి అయినాక 8 సంవత్సరాల వరకు ఆయుష్మాన్ భారత్ పెట్టలే కోవిడ్ ల లక్షల మంది చచ్చిపోతే ఆయుష్మాన్ భారత్ పెట్టలే లక్షల మంది లక్షల రూపాయలు అప్పుల పాలైతే ఆయుష్మాన్ భారత్ పెట్టలే నిన్న గాక మొన్న దౌడపండ్లు హుజూరాబాద్ ప్రజలు రాలగొడితే ఆయుష్మాన్ భారత్ పెట్టి రాజీనామా చేస్తావంటావు నువ్వు రాజీనామా చేస్తేంది నువ్వు రాజీనామా చేయక సస్తేంది ఎవడగా అంటాడరా భయ్ ఇంకా 9 నెలల ఎలక్షన్లు ఉన్నాయి నిన్ను మీ మామని మీ అక్కని అక్కన మరదల్ని నీ మరదల్ని నీ బామ్మర్దిని అందరిని చెప్తా ఉన్నా కారాగార దీక్షకు పంపిస్తాం అందరిని జైలుపాల వాడే జైలుపాలేటి వాళ్ళు అందరు ఈయన రాజీనామా నేను రాజీనామా చేయకు నువ్వు రాజీనామా చేయకు నువ్వు ఆడనే కూసవాలి నీ మరదలు ఎమ్మెల్సీగానే ఉండాలి సారా దందాలు చెయ్యాలి
సారా రాణిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. నీ బామ్మర్ది ఆ మత్తు మందుల మత్తుల ఏడ్నో పడిపోయి ఉండాలి. మీ మామ అది ఎట్లా అది రమ్మన్న ఫామ్ హౌస్లోకి బయటికి రాదు. ఇప్పుడు దేశం దేంతా తిరుగుతున్నాడు. ఆ దేశం మొత్తం చెప్పాలి మా బీజేపీ వాళ్ళకి చెప్తా నేషనల్ వాళ్ళకి. 9 సంవత్సరాలలో సెక్రటరియేట్ పోని మొనగాడి ఒకడే. అటువంటి ముఖ్యమంత్రి అంటే ఇలా దేశానికి ప్రధానమంత్రి అవుతున్నాడు. ఆడ పోయిండు బీహార్కి పోయిండు. ఆడికి పోయి ప్రెస్ మీట్కి పోతున్నాడు. ప్రెస్ మీట్కి పోతుంటే ఇట్టి 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 అనుకుంటున్నాను నాకు భయం అయింది బుక్కేడు ఊసిపోతుంది అని అట్లా అనుకుంటే పోయి ప్రెస్ మీట్లో కూర్చున్నాడు. నువ్వేమో 8 సంవత్సరాలు అయిన ముఖ్యమంత్రి అయ్యి నీ పక్కకి ఆయన పెద్ద మనిషి నితీష్ కుమారు నీకంటే సీనియర్ ముఖ్యమంత్రి ఆయన నీ పక్కకు కూర్చొని నీకు మైక్ ఇచ్చిండు. ఏ 5-10 నిమిషాలు మాట్లాడి ఆడికి వెళ్ళి పోవాలి. పట్టిండు మైక్ ఇచ్చి పెడతలేడు. ఆయన లేచిండు పోలమరావు లేవంటే కూసో కూసో అని ఆయన ఎక్కుతున్నాడు. మన వాళ్ళు మన పిల్లగాళ్ళలో అప్పుడు మన నిజామాబాద్ పిల్లగాడు నితిన్ రెడ్డి హీరో సినిమా అదేమో సినిమా ఉండే రాను రాను అంటూనే పిల్లదు అనుకుంటాడు. ఆ రాను రాను అంటున్నాడ నితీష్ కుమారు రాయే రాయే అని అంటున్నాడు. ఆ నితిన్ సినిమా పాట పెట్టి మన వాళ్ళు కేసీఆర్ మీద ఆటలు ఆడుతున్నారు. ఓ ముఖ్యమంత్రివా ఓ జోకర్వా తెలంగాణ పరువు తీయకు.